ఇప్పుడు వరకు మనం ఫస్ట్ మనం ఏ ప్రామిస్ చేయాలి అనుకున్నాం కదా, కానీ అంతకంటే ముందు నన్ను అందరు వచ్చేసి ఏం వీడియోస్ ఆన్ చేసుకోండి, అందరు మ్యూట్ లైట్ వెళ్ళిపోండి. ముందుగా ఇంపాక్ట్ ఫౌండేషన్ రథసారథులు గంప నాగేశ్వరరావు సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మన కోఆర్డినేటర్ ఆర్వీఆర్ సార్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ట్రైనర్స్ కి, మెంటర్స్ కి, అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ రోజు ఇక్కడ అటెండ్ అయి ఉండేటటువంటి డైనమిక్ యంగ్ మైండ్స్ అందరికి కూడా మరొక్కసారి శుభాకాంక్షలు. ఈ రోజు మనం ఫస్ట్ మనం 5 డేస్ హ్యాపీగా చాలా సక్సెస్ఫుల్ గా చాలా అద్భుతమైనటువంటి విషయాలను తెలుసుకున్నాం మనం కదా. అంటే ఫస్ట్ డే మనం ఏం నేర్చుకున్నాము, అందరు కూడా ఏం ప్రామిస్ చేయాలి, పేరెంట్స్ కి ప్రామిస్ ఎందుకు చేయాలి అనేటటువంటి విషయాల గురించి తెలుసుకున్నాం. అంటే ఎందుకు ప్రామిస్ చేస్తున్నామంటే సోషల్ కమిట్మెంట్. మనం ఒక మాట అమ్మకి ఇచ్చాము అంటే అది దేవుడికి ఇచ్చినట్టు మనం ఫీల్ అవుతాం కాబట్టి అమ్మా నాన్నలకి ఫస్ట్ డే మనం ప్రామిస్ చేసేసాం, అమ్మా నేను గలవా చేయను, నేను బాగా చదువుకుంటాను, నేను ఎక్కడ కూడా మీకు భారంగా నేను మారను అనేటటువంటి ప్రామిస్ చేయడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ మనం ఏమి నేర్చుకున్నాం, మనం ఏమి తినాలి. ఫస్ట్ మనం ఈ ప్రామిస్ అన్నీ నెరవేర్చుకోవాలి అంటే మనం ఫస్ట్ తిని మన బాడీని మనం హెల్తీగా ఉంచుకోవాలి కదా. కాబట్టి మనం ఏం ఫుడ్ తీసుకోవాలి, మన బాడీకి ఏ ఫుడ్ తీసుకోకూడదు అనేటటువంటి విషయాలు తెలుసుకున్నాం. తర్వాత మనం ఏం నేర్చుకున్నాం, ప్రతి ఒక్కటి కూడాను అవేర్నెస్ డే కూడా నేర్చుకున్నాం. అవేర్నెస్ ఏం చేస్తున్నాం మనం, మనకు ఒక స్పృహ కలిగి ఉండాలి సొసైటీ మీద. అమ్మ వాళ్ళు మనకి ఏదైతే కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడతారో అవి ఎందుకు పెట్టారు అనే దాన్ని మనం ఆలోచించేయాలి. అంటే ఒక అమ్మాయిని మనం ఎలా రెస్పెక్ట్ చేయాలి, మనకు మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే విషయాలు అవేర్నెస్ డేలో తెలుసుకున్నాం. తర్వాత వచ్చేసి స్టోరీ డే. స్టోరీ డేలో ఏం నేర్చుకున్నాం మనం, మనకు నానమ్మలు తాతయ్యలు అందరూ మనతో ఉన్నప్పుడు ఒక స్టోరీ నుంచి మనం ఇన్స్పైర్ అయ్యే వాళ్ళం, వాళ్ళు కథలు చెప్పినప్పుడు, అంటే రామాయణ మహాభారతాల నుంచి కావచ్చు, మనకు నీతి చంద్రిక నుంచి కావచ్చు, చందమామ కథలు కావచ్చు, ఇలాంటి కథలన్నీ విన్నప్పుడు ఆ కథల్లో మనం ఉన్నట్టుగా ఊహించుకునే వాళ్ళం. అనగనగా ఒక రాజంట, ఆ రాజుకి గుర్రం మీద వచ్చేటప్పుడు అందరూ కరతాళ ధ్వనులతో ఆహ్వానించే వాళ్ళ అంట అనే లోపే మనం ఆ గుర్రం మీద ఉండేటటువంటి రాజు నేను అనుకొని చిన్నపిల్లలప్పుడు ఊహించుకొని లీనమైపోయి నిద్రపోయేవాళ్ళం, కథ అయిపోయేలోపు నిద్ర వచ్చేస్తుంది. అదే విధంగా ఇప్పుడు ఇన్ని ఫస్ట్ మనకు డైమండ్స్ లాంటి టాపిక్స్ 4 అయిపోయినాయి మనకి. అంటే బ్రెయిన్ డే గురించి నేర్చుకున్నప్పుడు మన బ్రెయిన్ కి బాడీకి ఫుడ్ ఎలా ఇస్తాము, మన బ్రెయిన్ కి ఎనర్జీగా ఎప్పుడు యాక్టివ్గా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి అనేది కూడా నేర్చుకున్నాం. ఇవన్నీ నేర్చుకునే తర్వాత ఈ రోజు మనం ఏమి నేర్చుకుంటున్నాము అంటే ఈ రోజు టాపిక్ వచ్చేసి ఏంటి, సంస్కృతి సాంప్రదాయాలు. మనకి ఇప్పుడు కంప్లీట్ గా వీటికి మీనింగే తెలియకుండా పిల్లలు, అంటే కల్చర్, మన కల్చర్ అనేటటువంటిది ప్రతిదీ. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి 4 డేస్ టాపిక్స్ కూడా ఈ కల్చర్ లో ఉండేవి ప్రతి ఒక్కటి కూడా. ఫస్ట్ ఈ రోజు నేను ఒకటి హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటి అంటే దేవుళ్ళకి ఈ రోజు నేను క్లాస్ చెప్తున్నాను. ఎందుకు అన్నాను ఆ మాట ఎవరికన్నా గుర్తొచ్చిందా, ఈ రోజు నేను స్వయాన దేవుళ్ళకే క్లాస్ చెప్తున్నాను అన్నాను, ఎవరికన్నా డౌట్ వచ్చిందా? మేడం పెద్దలు అంటారు కదండి మేడం, చిన్నపిల్లల్ని దేవుళ్ళతో సమానం అని. ఎక్సలెంట్ ఎక్సలెంట్. అంటే చిన్నపిల్లలు ఎప్పుడు కూడాను దేవుళ్ళతో సమానం, ఎలాంటి కల్మషం లేనటువంటి మనసు కలిగినటువంటి వాళ్ళు పిల్లలు అంటారు. ఓకేనా? అంటే మనం ఈరోజు చెప్పుకోబోయేటటువంటి టాపిక్ కంటే ముందు మీకు నేను ప్రతి విషయం, అంటే మీరు ఫస్ట్ మనం అవేర్నెస్ డే చెప్పుకునేటప్పుడు ఒక విషయాన్ని చెప్పుకున్నాం, మనం ఎలాంటి బట్టలు వేసుకోవాలి, మన బాడీ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఎలాంటి బట్టలు వేసుకోవాలి, మన శరీరాన్ని మనం కాపాడుకోవాలి హెల్తీగా అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి
అనే విషయాలు తెలుసుకున్నాం. కానీ ఈ కల్చర్ అంటే ఏంటి, ఈ టాపిక్ ఈరోజు మనం ఇక్కడ ఎందుకు చెప్పుకోవాల్సింది వచ్చింది అనేటటువంటి విషయాలు ఈరోజు తెలుసుకుందాం. కానీ ప్రతి ఒక్కటి కూడా మనం అమ్మా నాన్న ఏదన్నా చెప్పారు అంటే వాళ్ళు ఏదైనా మంచి అయింటేనే మనకి ఇస్తారు, వాళ్ళు చేసేటటువంటి ప్రతి ఆలోచనలో మనం ఉంటాం. ఓకేనా, ప్రతి ఒక్కటి కూడా మీరందరూ చాలా గుడ్ గర్ల్స్ అండ్ గుడ్ బాయ్స్ అని చెప్తాం ప్రతిరోజు. ఓకేనా, అంటే మీలో వచ్చేటటువంటి ఈ మార్పు లైఫ్ లాంగ్ నిలబడిపోవాలి అని. అంటే మన సంస్కృతిలో మనకు చిన్నప్పుడు చెప్పేటటువంటిది, స్కూల్కి వెళ్ళిన వెంటనే మనం నేర్చుకునేది ఒక పదం ఉంది, మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. ఏమొచ్చింది నాన్న, ఫస్ట్ ఎవరున్నారు ప్రథమ స్థానంలో? అమ్మ ఉంది, తల్లి ఉంది, తర్వాత ఎవరున్నారు? తర్వాత ఎవరున్నారు? టీచర్స్. అంటే మనము ఎవరమైనా కూడా భయపడేటటువంటిది ఎవరికి భయపడతాం? దేవుడికి భయపడతాం. కానీ మన సంస్కృతి ఫస్ట్ మూడు ప్లేస్ ఎవరికి ఇచ్చేసింది? తల్లి, తండ్రి, గురువు, దైవం, ఫోర్త్ ప్లేస్ దేవుడికి ఇచ్చింది. కానీ మీరు చేసేటటువంటి ప్రతి పనిని అమ్మా నాన్న ఏదైనా వర్క్ లో ఉండి గమనించకపోయినా దేవుడు మాత్రం చూస్తూ ఉంటాడు. మీరు మంచి పనులు చేశారు అనుకోండి, మీకు అన్ని ప్లేస్ మార్క్స్ ఇస్తారు. మీరు మంచి పనులు కాకుండా అమ్మా నాన్నకు నచ్చినటువంటి పనులు ఏమన్నా చేశారనుకుందా, అప్పుడు మీకు అన్ని కూడా మైనస్ మార్క్స్ ఇచ్చేస్తాడు దేవుడు. మా చూడలేదు కదా నేను ఈ పని చేసేద్దాం, మా నాన్న చూడలేదు కదా నేను ఈ పని చేసేద్దాం, మా టీచర్ చూడలేదు కదా అనుకుంటే, వీళ్ళు ముగ్గురు చూడకపోయినా దేవుడు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే మీరు ఎక్కడైనా ఒక చిన్న స్లిప్ టెస్ట్ పెడితే ఎక్కడ మార్కులు తక్కువ వస్తాయి, కానీ క్వశ్చన్ పేపర్స్ ఇచ్చేటటువంటి టైంలో దేవుడా దేవుడా ఈ రోజు నాకే క్లాస్ లో ఫస్ట్ మార్క్ రావాలి, నేనే ఫస్ట్ ఉండాలి అంటే ఏ టైంలో మనం దేవుడిని గుర్తు తెచ్చుకుంటున్నాం మనం? ఎగ్జామ్స్ మనం ఎగ్జామ్స్ టైంలో కానీ టైంలో కానీ మనం దేవుడిని గుర్తు తెచ్చుకుంటున్నాం. అంటే ప్రతి ఒక్కటి కూడా మనకు నచ్చినప్పుడు మాత్రం మనకు దేవుడు గుర్తొస్తాడు. కానీ మనం ఏ పని చేసినా మన అమ్మ నాన్న చూడట్లేదు, నేనేమైనా చేయొచ్చు అనేటటువంటి ధోరణిలో ఇప్పుడు మనం లాక్డౌన్ టైంలో ఫుల్గా అమ్మ నాన్న వచ్చినప్పుడు బుక్ ముందు ఉంటుంది, అమ్మ నాన్న పక్కకు పోతే బుక్లో మొబైల్ ఉంటుంది. అంటే మనం ఎంత వరకు ఈ లాక్డౌన్ మనల్ని తీసుకెళ్ళింది అంటే టెక్నాలజీ, చుట్టూ 10 మంది వచ్చేసి డ్రమ్స్ వాయించినా కూడా ఆ సౌండ్ మనకు వినరానంతగా లీనమైపోతున్నాం మనం. అంటే మన సంస్కృతి, సంప్రదాయాలు, మన గురించి ఎవరన్నా చెప్పాలి అన్నా కూడా మనం వాళ్ళకి టైం ఇవ్వట్లేదు. ఈ రోజు మీ పేరెంట్స్ మాకు అప్పచెప్పారు అంటే మేడం వీడియోస్ స్టక్ అయింది మేడం. ఒక నమ్మకంతో మ్యామ్ యువర్ వాయిస్ ఇస్ స్టక్ ఇన్ అవునా మ్యామ్? ఇప్పుడు కూడా అట్లే ఉందా? Ma'am, your voice is trucking, ma'am. ఇప్పుడు కూడా అట్లే ఉందా? No, ma'am. ఇప్పుడు క్లియర్ ఉందా నా వాయిస్? క్లియర్ ఉందా? Yes, ma'am. Okay, Nana. One minute. Ma'am. One minute. Oh.
ఇప్పుడు ఓకేనా? డన్నా? వినిపిస్తుందా వాయిస్ క్లియరా? Yes ma'am. Yes ma'am. Thank you. Thank you. Yes ma'am. అతిథి దేవ భవ అంటే ఏంటి మ్యామ్? అతిథి అంటే మన ఇంటికి వచ్చేటటువంటి బంధువులు అంటే మన రిలేటివ్స్. Yes ma'am. నేను మళ్ళీ డౌట్స్ అన్ని కూడా లాస్ట్ లో మీకు నుంచి నేను డౌట్స్ తీసుకుంటాను. ఓకే నాన్న. ఎప్పుడు కూడాను మనం అమ్మ ఒడి నుంచే మన భాష కానీ మన పదాలు కానీ ప్రతి ఒక్కటి మనం నేర్చుకోవడం మొదలు పెడతాం. ఎప్పుడైతే మన భారతీయ సంస్కృతిలో ఒక గొప్ప నైతిక విలువలు ఉన్నాయన్న, ఏంటి అంటే ఇప్పుడు మనకు లాక్డౌన్ టైంలో కంప్లీట్ కనిపించకుండా పోయాయి. ఏంటివంటే ప్రేమ, దయ, కరుణ. ప్రేమ అంటే లవ్, ఎఫెక్షన్. కరుణ అంటే మామూలుగా మనం ఎవరి మీదైనా కూడా ఎవరినైనా చూస్తానే అయ్యో ఆ విధంగానా మనం ఏదైనా హెల్ప్ చేయడం, ఇలాంటివి మన సంస్కృతిలో ప్రథమ స్థానంలో ఉన్నాయి. కానీ మన సంస్కృతిని మనము గౌరవించకుండా ఇప్పుడున్నటువంటి రోజుల్లో ఎలా ఉంది అంటే పాశ్చాత్య సంస్కృతిని మనం అడాప్ట్ చేసుకుంటున్నాం, దత్తత తీసుకుంటున్నాం. నిన్న ఒక పాయింట్ మనకు స్టోరీ డే చెప్పేటప్పుడు మేడం ఒక మాట చెప్పారు, మనకు మార్క్స్ అనేటి కొలమానం కాదు, మనకు నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్ అని. కానీ మీకు ఎప్పుడు కోపం వస్తుందంటే మన పేరెంట్స్ వచ్చి పేరెంట్స్ పక్కన వాళ్ళతో కంపేర్ చేశారనుకోండి, వాళ్ళకి మార్క్స్ వచ్చేయి, మీకు మార్క్స్ రావట్లేదు, నేను నీతో టుకులు మాట్లాడను అంటే మీరు ఎంత బాధపడతారు? చాలా బాధపడతారు కదా, అంటే నన్ను పక్కన వాళ్ళతో కంపేర్ చేస్తావా అనుకుంటారు. కానీ మీరు స్టూడెంట్స్ ప్రజెంట్ ఇప్పుడు రోజుల్లో ఆ అమ్మాయికి వాళ్ళమ్మ 1000 రూపీస్ పెట్టి డ్రెస్ తీసుకొచ్చి నాకు నీ విధంగా తీసుకురాలేదు ఎప్పుడు తీసుకొస్తావు అంటే పిల్లలు మాత్రం పక్కన వాళ్ళతో కంపేర్ చేసి పేరెంట్స్ని బాధ పెడుతున్నారు. కానీ పేరెంట్స్ మాత్రం ఈ విధంగా అయినా రియలైజ్ అవుతారేమో మా పిల్లలు పక్కన వాళ్ళతో కంపేర్ చేస్తే అంటే వాళ్ళు కట్టేటటువంటి ఫీజే వీళ్ళు కడుతున్నారు, వాళ్ళు ఇచ్చేటటువంటి అన్ని ఫెసిలిటీస్ మీకు ఇస్తున్నారు కానీ మార్క్స్ దగ్గర కంపేర్ చేసేసరికి మీకు బాధ అనిపిస్తుంది. పేరెంట్ ఏదైతే ఫీల్ అవుతున్నారో అది చెప్పేటప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీతో చెప్తారు. కానీ పిల్లలు ఇప్పుడు చాలా కమాండింగ్ అయిపోయింది, అమ్మ వాళ్ళు నేను చెప్పింది ఏది ఇవ్వట్లేదు, నేను అడిగిందే నాకు కావాలి అయితే నేను అడిగేస్తాను, ఈరోజు అన్నం తినను అంటే ఒక కమాండింగ్ రూపంలో కమాండింగ్స్ డిమాండింగ్స్ ఎక్కువైపోయాయి పిల్లలకి. ఇవి ఎక్కడ లోపించింది అంటే ఒకప్పుడు మన కుటుంబ వ్యవస్థ ఉమ్మడి కుటుంబంగా ఉండేది, జాయింట్ ఫ్యామిలీస్, ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్గా తయారైపోయాయి. అప్పుడు పెద్దవాళ్ళు మనతో ఉన్నప్పుడు వాళ్ళు చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు అనేటటువంటి అన్ని విషయాలు, కానీ ఇప్పుడు ఇప్పుడు ఈ రోజుల్లో వచ్చి మనం న్యూక్లియర్ ఫ్యామిలీస్, చిన్న చిన్న ఫ్యామిలీస్, స్మాల్ ఫ్యామిలీ ఉండడం వలన అమ్మ నాన్న డ్యూటీకి వెళ్ళడం వలన మనం ఏం చేస్తున్నాము అనేటటువంటిది మన మీద కాన్సన్ట్రేషన్ గా ఫోకస్ పెట్టి చెప్పేవాళ్ళు తమ. చెప్పు రితీష్. వాయిస్ లో వస్తుంది మ్యామ్. క్లియర్ ఉంది. అందరు మ్యూట్ లోకి వెళ్ళిపోండి. ఓకే. ఓకేనా? ఎప్పుడు కూడాను మన ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, పండగలు, మనం వేసుకునేటటువంటి బట్టలు, మనం తినేటటువంటి ఫుడ్ ఇవే మన నాగరికతను బట్టి తెలియజేస్తాయి. ఒక్కొక్క మన ఆంధ్రాలో ఒక విధమైనటువంటి ఫుడ్ తీసుకుంటే తెలంగాణలో ఒక విధమైనటువంటి అంటే అక్కడ ఒక స్పెషల్ ఫుడ్. ఇప్పుడు మా అరటిపూర్ అనుకోండి, ఓలిగులు అంటే చాలా ఫేమస్. అదే మనకు తెలంగాణకి మనకు పండగలు చేస్తారు కదా, పండగల్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ఇస్తారు.
మనకు ఆంధ్రాలో చేసినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. అదే మనము ఒక ట్రైబల్ గా ఏదైనా ఒక అడవి సైడ్ ఎక్కడైనా వెళ్ళాము మనము ఊరు బయట అంటే అక్కడ వాళ్ళు ఆ ఫెస్టివల్స్ జరుపుకోవడం కానీ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి. అంటే మన సంస్కృతి సాంప్రదాయంలో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పొచ్చు నాన్న. మనం ఎక్కడైనా న్యూజిలాండ్ కానీ ఎక్కడైనా వెళ్ళాము అనుకోండి, ఏ ఊరి నుంచి ఏ ఊరికి వెళ్ళినా ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ కు ఎక్కడన్నా తిరగండి, ఒకే ఫుడ్ ఉంటుంది, ఒకే వాతావరణం ఉంటుంది, ఒకే డ్రెస్ సెన్స్ ఉంటుంది. కానీ మన భారతదేశంలో మన పెద్దలు ఇచ్చినటువంటి ఆస్తులు ఏంటి అంటే మనకు అంత వడ్డించిన ఇస్తారు లాంటి సంస్కృతిని మనకి ఇచ్చేసారు. ఒక చిన్న విలేజ్ కు వెళ్ళి విలేజ్ లోనే ఒక వీధి నుంచి ఒక వీధికి వచ్చేసరికి తినేటటువంటి ఫుడ్ డిఫరెంట్ ఉంటుంది. ఫస్ట్ మనం ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ ఏ చిన్న విలేజ్ లో స్టార్ట్ చేసి చూసుకుంటా వచ్చినా కూడా అక్కడ వాతావరణము వేరుగానే ఉంటుంది, వాళ్ళు తీసుకునే ఫుడ్ వేరుగానే ఉంటుంది, వాళ్ళ సంప్రదాయాలు వేరుగానే ఉంటాయి. కానీ మనము ఎప్పుడైనా కూడా ప్రతి ఒక్కటి మన పెద్దలు చెప్పినట్టు, ఇప్పుడు మనకు మెడిటేషన్ కానీ ఇవన్నీ ఎలా వచ్చాయంటే మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి ఆస్తి ఆరోగ్యం కోసం. ఈ రోజు కరోనా టైంలో మన భారతదేశాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని అన్ని దేశాలు ఫాలో అయిపోయాయి, మన ఫుడ్ మాత్రమే ఫాలో అయిపోయాయి. ఎందుకు అంటే మనకు ఋషులంతా కూడా మనకు ఆయుర్వేదంగా కానీ మంచి మంచి మెడిసిన్స్ లాంటివి, అంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ కాకుండా ఆకుల నుంచి కానీ చెట్ల నుంచి కానీ తీసుకొని మన ఆరోగ్యాన్ని మనం ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే విధంగా తయారు చేసి. కానీ ఇప్పుడు మీరు చేసేటటువంటి పని ప్రతి ఒక్కటి ఎలా ఉంది అంటే పిల్లలు పేరెంట్స్ స్టార్టింగ్ మార్నింగ్ లేచినప్పటి నుంచి ఒక మాట, నాన్న నువ్వు ఈ డ్రెస్ వేసుకుంటావు అంటే వద్దుమా అది ఎవరన్నా వేసుకుంటారా నీకేమన్నా తెలుసా, అట్లాంటి డ్రెస్సులు ఎవరన్నా వేసుకుంటారా లేదు, నాన్న జడేసేనా నీకు అంటే అయ్యో జడేసుకుంటే పల్లెటూరు దాని అంటారమ్మా జడేసుకోకూడదు, సరే నాన్న బొట్టు అన్నా పెట్టుకో అంటే అయ్యో బొట్టేంది మా ముసలమ్మలాగా బొట్టు పెట్టుకునేది ఏంటి. అంటే మన పిల్లలు ప్రతి ఒక్కరూ ఏది కూడా పేరెంట్స్ చెప్పిన దానికి నీకేమీ తెలీదు అనేటటువంటి సిచ్యువేషన్ లో వచ్చిన్నారు. కానీ మన సంస్కృతి సాంప్రదాయాలు పట్టు బొట్టు పండగలు వేదాలు ఉపనిషత్తులు రామాయణ మహాభారతాలు ఇవన్నీ మనకు పెద్దనిచ్చినటువంటి ఒక పెద్ద వరం. ఈరోజు ప్రతిదీ కూడా మనం పొద్దున్న లేచినప్పటి నుంచి కళ్ళు తెరిచిన తర్వాత ఆటోమేటిక్ గా కళ్ళు మూసుకొని మొబైల్ అందుకుంటున్నాం. కానీ మన పెద్దలు అలా కాదు, ఎప్పుడు పొద్దున్న లేచిన తర్వాత ఏ టయానికి లేయాలి, పొద్దున్న లేచిన తర్వాత పూజ చేయాలనా ఏదో యోగా చేయాలనా ధ్యానం చేయాలనా ఇలాంటివి ఉండేటివి. ఎప్పుడు కూడా సంస్కృతి లేదు, ఒక కళలే అనుకుందాం, పాటలు పాడడం కావచ్చు, డాన్స్ వేయడం కావచ్చు, నాటికలు వేయడం కావచ్చు, పౌరాణిక నాటకాలు నేర్చుకోవడం కావచ్చు, ఇలాంటివి నేర్చుకునేటటువంటి పిల్లల్లో క్రియేటివిటీ ఎక్కువ ఉంటుందంట, ఫ్రెండ్లీ నేచర్ ఎక్కువ ఉంటుందంట. ఎక్కడికి పోయినా కూడా వీళ్ళు తొందరగా అందరిలో కలిసిపోయేటటువంటి తత్వం ఉంటుందండి. అందుకు మీరు ఎవరైనా కానీ మీకు నచ్చినటువంటి ఏ కల్చరల్ యాక్టివిటీస్ అయినా కూడా నేర్చుకోండి. మనకు వచ్చేటటువంటి చదువు స్కూల్ వరకే పరిమితం, మీకంటూ ఒక గుర్తింపు రావాలి సొసైటీలో, మీకంటూ ఒక ఐడెంటిఫికేషన్ ఉండాలి, స్పెషల్ మీకంటూ ఏదో ఒకటి ఉండాలి అంటే మీరు కల్చరల్ యాక్టివిటీస్ కంపల్సరీ పార్టిసిపేట్ చేయాలి. మనకు చిన్నప్పుడు మాకు చిన్నప్పుడు ఏమి అంటే ప్రతిరోజు స్కూల్కి మేము 9కి వెళ్ళాలి అంటే 7:30-8 వరకు శుభ్రంగా ఆడుకునేవాళ్ళం, సాయంకాలం 4:30కి బెల్ కొట్టేశారా ఇంకా గ్రౌండ్ లో 6:30-7 వరకు ఆడి ఇంటికి వచ్చేవాళ్ళం. కానీ ఈ రోజు మీకు శారీరక శ్రమ అనేదే లేకుండా పోయింది. ఆ రోజుల్లో డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడం తక్కువగా ఉండేది, ఈ రోజు మీరు మొబైల్కి అడిక్ట్ అయిపోయి ల్యాప్టాప్ల దగ్గర కూర్చొని అమ్మ వాళ్ళు ఏదైనా చెప్పారంటే నీకేం తెలియదు నువ్వు మాట్లాడుతూ. నాన్న ఏదన్నా చెప్పాడు అనుకోండి నాన్నకి, నాన్న ఎప్పుడో వస్తారు, నాన్న ఏం చెప్పినా నమ్ముతారు, కాబట్టి ఒక్క ఏడు పేరు చేసి నాన్న దగ్గర అనేశారు అంటే అయ్యో పాపను బాధ పెట్టేస్తా ఉన్నావా, మీరేం చేసింది తెలియదు పాప నాన్నకి, వాళ్ళు ఏది చెప్పినా ఏ డ్రెస్ వేసుకోమని చెప్పినా కూడా అది మన కోసమే. ఎందుకంటే నేను డీప్గా ఎందుకు వెళ్ళలేదంటే ఫస్ట్ 4 సెషన్స్ లో దీని గురించి ఫుడ్ గురించి బట్టల గురించి తెలుసుకున్నాం మనం, మన బ్రెయిన్కి ఏం కావాలి అనే దాని గురించి. ఈ రోజు నుంచి మనం హిందువా ముస్లిమా క్రిస్టియనా సంబంధం లేదు,
మనమంతా ఎవరు? భారతీయులం. మనము భారతీయులుగా ఒక భరతమాత ఈ భారతదేశంలో పుట్టడం మన అదృష్టం. అన్ని దేశాల వాళ్ళు, ఇంకా ఒక స్మాల్ ఎగ్జాంపుల్ నాన్న, మీరు ఎప్పుడైనా కూడా వీలైతే పుట్టపర్తికి వెళ్ళారనుకోండి, పుట్టపర్తికి వెళ్ళినప్పుడు అనేక దేశాల వాళ్ళు, అన్ని కంట్రీస్ వాళ్ళు అక్కడ బాబా దర్శనానికి వస్తారు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే, ప్రజెంట్ సిచ్యువేషన్ లో మనకు శారీ కట్టుకోవడం ఇష్టం ఉండదు, ఫుల్ డ్రెస్ వేసుకోవడం ఇష్టం ఉండదు, అస్సలు పూలు పెట్టుకోవడం అయితే అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే మనం పాశ్చాత్య సంస్కృతిని అడాప్ట్ చేసుకుంటున్నాం. అవి ఎక్కడ చూస్తున్నాం, ఎక్కడ నేర్చుకుంటున్నాం అంటే, మన పాలిట ఒక శాపాల్లాగా తయారైపోయింది టీవీలు, సినిమాలు. టీవీలు అనేటివి మనం ఎప్పుడైతే చూడడం బంద్ చేస్తామో, మనకు బుక్స్ చదవాలి అనేటటువంటి ఆలోచన మనకు వస్తుంది. ఇప్పుడు మనం ఒక మాట చెప్పుకున్నాం, నైతిక విలువలు పెంపొందించాలి అంటే, వాల్యూస్ మనలో బాగా రావాలి అంటే, మనం బుక్స్ బాగా చదవాలి. చాలా మంచి బుక్స్ ఉన్నాయి. ఎప్పుడైనా మనము పుట్టపర్తికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఒక 10 మినిట్స్ నిలబడుకున్నాం అనుకో, మనకు మనం ప్రౌడ్గా ఫీల్ అవుతాం. ఎందుకంటే వాళ్ళకి శారీ కట్టుకోవడానికి రాకపోయినా 400-500 రూపీస్ పెట్టి ఎవరి చేతన శారీ కట్టించుకుంటారు. వాళ్ళకి అసలు ఏ పూలు పెట్టుకోవాలో తెలియదు, పెద్ద మందారం పువ్వు పెట్టేసి ఉంటారు పక్కన. వాళ్ళు పెట్టుకునే బొట్ట అయితే ఎంత వెడల్పు ఉంటుందో. అట్లా చూసినప్పుడు వాళ్ళు మన సంస్కృతికి ఇంత మంత్రముగ్ధులుగా తయారయ్యేటటువంటి సంస్కృతి మందైనప్పుడు మనం ఎందుకు బొట్టు పెట్టుకోవట్లేదు, మనం ఎందుకు జడ వేసుకోవట్లేదు? ఒకప్పుడు బయటికి వెళ్ళాలి అంటే ఎంట్రుకలు ఎక్కడైనా కొంచెం లేసాయంటే పిచ్చిదానిలాగా ఉన్నావు జడ వేసుకోకూడదా అనేవాళ్ళు. ఇప్పుడు అట్లా ఏం లేదు, నిద్ర లేసేసి చేత ఇట్టు అనుకుంటూ బయటకు వచ్చేస్తాం బజార్లోకి. అంటే మన సంస్కృతిని ఈరోజు మేము మీకు చెప్తూ ఉన్నాం, మీ జనరేషన్ తర్వాత జనరేషన్కి చెప్పాల్సినటువంటి బాధ్యత మీది. మీరు కాబోయేటటువంటి భారత పౌరులు. మాకు మా పెద్దలు చెప్పారు, మా వరకు వచ్చింది. మీరు ఇక్కడతో మేము వదిలేసాం అనుకోండి, మీకు ఏ విషయాలు తెలియదు. ప్రతి విషయం, ప్రతిదీ కూడా పండగలు ఎందుకు చేసుకుంటాం మనం? మన పండగలు కనీసం అంటే మనకు మన భారతదేశంలో ఉన్నన్ని పండగలు ఏ దేశంలో లేవు. మినిమం మంత్లో మనం క్యాలెండర్ చూస్తే 10-12 డేస్ మనకు పండగలు ఉంటాయి, ఫెస్టివల్స్. ప్రతిరోజు ఏదో ఒక పండగ ఉంటుంది, దేవుడికి సంబంధించిందైనా కావచ్చు, మనకు సంబంధించిందైనా కావచ్చు. ఎందుకు చేసుకుంటున్నాం మనం? మన రిలేషన్స్ స్ట్రాంగ్ చేసుకోవడానికి. చిన్నప్పుడు మేమైతే, మాకు మేము పల్లెలో ఉన్నప్పుడు పండగలు వస్తా ఉన్నాయంటే చాలా హ్యాపీ. మా ఇంట్లో పండగ చేసుకుంటామని కాదు, ఎక్కడెక్కడ ఉండే బంధువులంతా వచ్చేస్తారు. అంటే వాళ్ళ కోసం ఎంత వెయిట్ చేసేవాళ్ళం అంటే, మేము 3 మంత్స్ అయిపోయింది వచ్చి అందరు వస్తారు, రిలేటివ్స్ అందరు వస్తారని హ్యాపీగా వాళ్ళ కోసం వెయిట్ చేసేవాళ్ళం. మళ్ళీ వాళ్ళు 1 or 2 డేస్ ఉండి వెళ్ళిపోయేటప్పుడు చాలా బాధపడేవాళ్ళం. ఎందుకంటే అప్పుడు రిలేషన్, ఒక బంధాలు అనేటివి స్ట్రాంగ్ గా ఉంది. ఈ రోజు ఎవరన్నా ఎవరింటికైనా వచ్చినప్పుడు మనం పట్టించుకోవట్లేదు. 10 మంది ఒకే హాల్లో కూర్చొని, 10 మంది ఒకే హాల్లో కూర్చొని ఎవరు మొబైల్లో వాళ్ళు బిజీ అయిపోతున్నాం. మన మనసులోటి షేర్ చేసుకోవడానికి వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఓపెన్ గా మనం మాట్లాడుకోలేకపోతున్నాం. కమ్యూనికేషన్ అనేది చాలా గ్యాప్ వచ్చేసింది. ఫస్ట్ మీరు మొబైల్ని అవాయిడ్ చేయండి. ఎప్పుడైనా మీరు ఏదైనా ఒకదాన్ని ఒక పర్టికులర్ గా నేర్చుకోవాలంటే మాత్రమే మొబైల్ని తీసుకోండి. ఏదో ఇప్పుడు మీకు టైం అంతా ఎలా వేస్ట్ అయిపోతుంది అనుకుంటే, ఇక్కడ ఒక్కసారి ఏదో ఒక నోటిఫికేషన్ వస్తుంది, దాన్ని చూడడానికి మొబైల్ తీసుకుంటారు. పైకి అనేసి అట్లా టైం ఇక్కడ చూసారంటే 3 hours or 4 hours అయిపోయి ఉంటుంది. అప్పుడు మీకు ఆకలి కూడా కాదు, ఎందుకంటే టైం తెలియదు. అదే బుక్ దగ్గర కూర్చుంటే 10 minutes 5 times లేచి ఉంటారు. ఒకసారి వాటర్, ఒకసారి ఎవరో పిలిచారు, ఒకసారి ఇంకేదో పని. అంటే మనం ఇంట్రెస్ట్ అనేది ఎక్కడ పెడుతున్నాం? మన టైం మనం ఎందుకు ఫీల్ చేసుకుంటున్నాం? మనం వాల్యూస్ని ఎట్లా కోల్పోతున్నాం? మనకు సబ్జెక్ట్ చదివితే వాల్యూస్ కాదనన్న, సపరేట్ స్టోరీ బుక్స్ చదవండి. మీకు ఎవరైనా అమ్మ కానీ నాన్న కానీ మనీ ఇచ్చారనుకోండి సేవింగ్కి, ఏవేవో కొనొద్దండి. మీరు ఒక 10 రూపీస్ పెట్టైనా కూడా స్టోరీ బుక్స్ కొనండి. రోజు పడుకునే టైంలో ఒక స్టోరీ చదివి పడుకుంటేనే నాకు నిద్ర వస్తుంది అనే విధంగా ప్రిపేర్ కండి మీరు. మీరు ఎప్పుడైతే ఇవన్నీ మన కల్చర్, ఇక్కడ ఇంకొకటి చెప్పాలి,
ఇప్పుడు ఒక మాట ఇందాక ఒక మాట మ్యూట్ చేసుకోండి, మ్యూట్ చేసుకోండి. ఇందాక ఒక మాట చెప్పాను నేను, పండగలు పండగలు వచ్చినప్పుడు మనం బయట మామిడాకులు కట్టడం కానీ వేపాకులు కట్టడం కానీ అరిటాకులు తోరణాలు కట్టడం కానీ చేస్తాం. ఎందుకు చేస్తున్నాం? కానీ మనం అలంకార ప్రాయంగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాం. అక్కడ ఉండేటటువంటి జనాలంతా క్రౌడ్ గా వచ్చేసినప్పుడు అక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకోవడానికి మనం తోరణాలు కట్టున్నాం మామిడాకులు. అవి అంటే మన పెద్దలు చేసేటటువంటి ఆచార సంప్రదాయాల్లో ప్రతి దానికి ఒక పర్పస్ ఉంది. ప్రతి దానికి మన బొట్టు ఎందుకు పెట్టుకుంటున్నాం? ఇక్కడ మామూలుగా చిన్నపిల్లలకి ఇచ్చేటటువంటి ఎగ్జాంపుల్ ఏంటి అంటే పొద్దున్నే లేచిన తర్వాత అమ్మ ముఖం కానీ దేవుడి ముఖం కానీ చూసిన తర్వాత బొట్టు ఎందుకు పెట్టుకుంటాం? మనం బయటకు వెళ్ళిన తర్వాత ఎవరైనా మనకు ఎదురుకు వచ్చేటటువంటి వాళ్ళు మన ముఖం చూస్తానే వాళ్ళు ఆకర్షించి పడతారంట. అంటే మనం చెప్పేటటువంటి మాటని వినడానికి ఇష్టపడతారంట. కాబట్టి కంపల్సరీ బొట్టు పెట్టుకోండి. ఇక్కడ నరాలు అనేటివి చాలా ఇంపార్టెంట్, మన బ్రెయిన్ కి రిలేటెడ్ గా ఉంటాయంట. ప్రతిదీ మనకు బ్యాంగిల్స్ ఎక్కువగా ఎందుకు బ్యాంగిల్స్ వేసుకోమంటారు చాలా మంది అడుగుతారు. బ్యాంగిల్స్ ఎందుకు వేసుకునేది? ఇప్పుడు మనం బ్యాంగిల్స్ వేసుకోవట్లేదు, బ్యాంగిల్స్ కనిపించట్లేదు బరువు చేతికి అసలు. అది ఎందుకు అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు కదా, మనం పెద్ద అయిన తర్వాత ఎక్కువ పనిచేసి స్ట్రెస్ ఫీల్ అవుతా ఉంటాం కదా. మనం మామూలుగా మనకు ఎక్సర్సైజ్లు చేపించేటప్పుడు కొద్దిసేపు ఏదైనా స్ట్రెస్ గా ఫీల్ అయితే ఇట్లా ప్రెస్ చేసుకోండి అని చెప్పడం విన్నారా ఎప్పుడన్నా? ఇట్లా క్లాప్స్ కానీ అట్లా కొట్టండి అని చెప్పడం. పెద్దవాళ్ళకి టైం ఉండదు కాబట్టి ఎక్కువగా పనిచేసి వాళ్ళు అలసిపోయినటువంటి టైంలో ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి నరాలు ఉంటాయంట. వాటికి ఈ బ్యాంగిల్స్ అనేటివి ఎక్కువ ఇట్లా టచ్ కావడం వల్ల మనకు స్ట్రెస్ నుంచి మనం బయటపడతాం. కాళ్ళకు గజ్జలు పెట్టుకుంటాం, దానికి ఒక కారణం ఉంది, మన బాడీలో ఉండేటటువంటి హీట్ని తీసేస్తుందంట. అక్కడ కూడా ఇంపార్టెంట్ నరాలని ఒక జంక్షన్ లాగా ఉంటాయి కాబట్టి అది కూడా ఒక పర్పస్ ఉంది. ఏదన్నా కూడా మనకు ఈ ఆచారాలు కానీ పండగలు కానీ ఏదైనా మనం వేసుకునే వస్త్రాలు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒకటి చెప్పాలి, మనం ఫుడ్ ఏం తీసుకుంటున్నాం ఇప్పుడు? పిజ్జాలు బర్గర్లు, అది మన కల్చరా? కాదు. మనకు మన